આવવાનું. ఎవరైనా టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు అడిగితేనే వంశీ కానీ కొడాలి నాని కానీ రజనీ కానీ దేవేంద్ర కానీ దానిలో ఎంటర్ అయ్యారు. వాళ్ళ వాళ్ళకి బంధువులు ఆ జూమ్లో ఉంటే మా అంకుల్ మాట్లాడతారు అని అని వాళ్ళకి ఫోన్ ఇచ్చారు. నిజంగా పప్పునాయుడికి ధైర్యం ఉంటే టెన్త్ క్లాస్లో పాస్ అయినటువంటి ఆ విద్యార్థులు బంధువులు మాట్లాడతానంటే వద్దు వద్దమ్మా మీరే మాట్లాడండి మీ అంకుల్ని ఎందుకు మాట్లాడిస్తారనని భయపడి పారిపోయేటటువంటి వ్యక్తి పప్పు. దీంట్లో తప్పే ఉంది. సిఐడిలో కేసు పెట్టాల్సిన అవసరమే ఉంది. ఎవరు హరాస్ చేశారు పిల్లల్ని? ఇదంతా కూడా నిన్న ఏర్పాటు చేసినటువంటి జూమ్ కాన్ఫరెన్స్ అంతా కూడా ఒక స్టేజ్ మేనేజ్డ్ కాన్ఫరెన్స్. మీకందరికీ తెలుసు ఆ ప్రణవ్ గోపాల్ అనేటటువంటి యాంకరు అతను వైజాగ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక దుర్మార్గపు అతని గత చరిత్ర తీసుకోండి. ఒక దుర్మార్గపు క్యారెక్టర్ అతను యాంకరింగ్ చేశాడు. పప్పునాయుడు అడ్రస్ చేస్తాడు. నిజంగా పప్పునాయుడికి కానీ చిత్తశుద్ధి ఉంటే దానికి సమస్యకు పరిష్కారం టెన్త్ క్లాస్ మార్కుల విషయంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారే దాని గురించి మాట్లాడారు. మాట్లాడి దానికి సొల్యూషన్ ఆయన చెప్పినప్పుడు నిజంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి పలకరించి లేకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని అంటే అది చేయాలి. కానీ ఈ యొక్క పప్పునాయుడు దాన్ని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే చూస్తూ కూర్చోనేటటువంటి స్పెక్టేటర్స్గా కూర్చోనేటటువంటి తత్వం మాకు లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను కదా మీకు, ఇప్పుడే చెప్పాను నేను. మీరు ఏ ఇష్యూనైనా కానీ పొలిటిసైజ్ చేస్తే ఇది విద్యకు సంబంధించిన విషయం. పప్పునాయుడు దీన్ని పొలిటిసైజ్ చేశాడు. టిట్ ఫర్ టాట్ చేస్తాము, ఇది ఒక ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో పప్పునాయుడు ఏది పొలిటిసైజ్ చేసినా ఏ అంశాన్ని ఏ రకంగా డీల్ చేయాలనో ఆ రకంగా డీల్ చేయాలి. కానీ దాన్ని రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేస్తే తిరిగి భవిష్యత్తులో కూడా తిప్పి కొడతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అన్నా క్యాంటీన్స్ ఇంతకుముందు కట్టినవి ఉన్నాయి. అన్నా క్యాంటీన్స్ కూల్చడం కాదు, అది ఇంకేదైనా ఒక పబ్లిక్ పర్పస్కి బెటర్ పర్పస్కి వాడాలన్నటువంటి ఒక నిర్ణయం ఏదైనా తీసుకుంటే అక్కడ ప్రజలకు ఉపయోగించుకునేటటువంటి ఇంకా బెటర్గా ఉపయోగించుకోగలిగినటువంటి నిర్మాణం ఏదైనా చేపట్టాలి అని అంటే అటువంటి నిర్ణయాలు తీసుకోబడతాయి. దాన్ని రాజకీయం చేయడం అన్నటువంటిది సమంజసం కాదు. నెగటివ్ రిపోర్ట్ అని మీరే చెప్తున్నారు, ఏంది ఆ నెగటివ్ రిపోర్ట్ చెప్పండి నాకు. మీకున్న నెగటివ్ రిపోర్ట్ ఏందో చెప్పండి. నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నానండి, దానికి రాజకీయం ఏం లేదు. నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా వెల్లపల్లి సీని గారికి చెప్పి అమెరికా నుంచి వచ్చి తిరుగుతానని చెప్పి నేను మొదలెట్టుకున్నాను. దాంట్లో తిరగట్లేదు ఏంటి? 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కానీ సమన్వయకర్తలు కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఎందుకనంటే చాలా ఉంటాయి. ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి, ఆరోగ్యం బాగుండదు, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి మనమే పార్టీ నుంచి కొంతమందికి ఎగ్జెంప్షన్ ఇచ్చాం. మీరు పలాన్ రోజు కాదు, మీరు పలాన్ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు అనని. అంతేగాని అదేదో నెగటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం దానికి లేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా,
ఈ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతా ఉన్నా. అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్లే మా రాష్ట్రానికి అంటే సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి మాకు రావాల్సినటువంటి 41% మీరు ఇచ్చారా, లేకుంటే దానికన్నా అదనంగా ఇచ్చారా? జవాబు చెప్పమని చెప్పండి ఈ బీజేపీ నేతల్ని. మీరు ఏదైతే విభజనకు ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల్లో ఎన్ని నెరవేర్చారు? సౌత్ సెంట్రల్ రైల్ మనకు ఆ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామన్నారు, ఇచ్చారా? బీజేపీ నేతలకు ఇది తెలియదా? వైజాగ్ నుంచి చెన్నైకి కారిడార్ ఇస్తానన్నారు, ఇచ్చారా? బీజేపీ నేతలకు ఇది తెలియదా? రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నారు, బీజేపీ నేతలకు గుర్తులేదా? వాళ్ళకి వాళ్ళ గురిగిందకి తనకుండేటటువంటి నలుపు ఎట్టయితే తెలీదో ఆ రకంగా బీజేపీ నేతలకి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు ఏదైతే ప్రామిసులు చేశారో ఆ హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వాన్ని తిరిగి విమర్శించడం అన్నటువంటిది నిజంగా సమంజసం కాదు. అది బీజేపీ నేతలకు కూడా తెలుసు, కేంద్ర నాయకత్వంకు తెలుసు. ఇక్కడ రాష్ట్ర నాయకులు ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు కొంచెం ఈరోజు తోకాడించడం జరుగుతూ ఉంది. వినబట్ల ఇప్పుడు నేనైనా ఎవరైనా ఆ యొక్క విఐపీ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని పలాని దగ్గరికి పోకూడదు అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా నిలుపుతారు. అది ఎమ్మెల్యే గారైనా హోంమంత్రి గారైనా అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది పోలీసులకి. అంతేగాని వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చా లేదా అన్నటువంటిది సెక్యూరిటీ రీచా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఏ నాయకుడిని ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ కాకూడదనని ఎవరు నిలపరు. మీరు చెప్పేటటువంటి నాయకులు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసినంత మాత్రాన స్వర్గం వచ్చి కిందకి పడిపోదు, కానీ వాళ్ళ సెక్యూరిటీకే ప్రాబ్లం అవుతుంది. అందువల్ల పోలీసులు కొన్నిసార్లు వాళ్ళ నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేయాలని అనుకుంటే ఎవరైనా చేయొచ్చు, అది తప్పు. దాంట్లో వాస్తవం ఏముందో తెలుసుకొని దానికి అనుగుణంగా మనం మాట్లాడలే కానీ టీడీపీనో బీజేపీనో లేకుంటే ఇంకొక పార్టీనో దాన్ని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దాన్ని మా నాయకులు తిప్పికొడతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీకు ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను, మేము మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిందని అంటే అది మా కార్యకర్తల కృషి, మా నాయకుల కృషి వల్లనే మా పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలు చేసినటువంటి సేవలు ఏ రోజుకి కూడా మర్చిపోం. మేము చేపట్టిన మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అపాయింట్మెంట్స్ కానీ సామాజిక వర్గ సంఘాలు కానీ ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ గతంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఇవ్వనన్నటువంటి పోస్టులు ఇచ్చాం. కార్యకర్తల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. రాబోయేటటువంటి 2 సంవత్సరాల కాలంలో కూడా కార్యకర్తలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఏ శాసనసభ్యులు కానీ ఏ మంత్రులు కానీ కార్యకర్తల్ని ఇగ్నోర్ చేయాలనని వాళ్ళని పట్టించుకోకూడదని అన్నటువంటి భావన వాళ్ళలో ఉండదు. ఎందుకనంటే కార్యకర్తలు పనిచేస్తేనే శాసనసభ్యులు గెలుస్తారు కాబట్టి ఆ భావన అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా కల్పిస్తూ ఉంది. నేను గతంలో చెప్పినట్టుగా 100% ఎవరిని కూడా సాటిస్ఫై చేయలేకపోవచ్చు. వీలైనంత వరకు
95% చేయగలిగినంత వరకు పార్టీ తప్పకుండా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కేసెస్ అన్నీ కూడా వాటిల్లో నిజంగా ఫ్లిమ్సీ గ్రౌండ్స్లో అంటే నిజంగా స్టఫ్ లేకుండా పెట్టినటువంటి కేసులు అన్నటువంటిది విత్డ్రా చేయడం జరిగింది. మిగతా 5% కేసులు కూడా కోర్టుల్లో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అవి కూడా విత్డ్రా చేస్తున్నాం. టెక్నికల్ రీజన్స్ వల్ల అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ అయినప్పుడు విత్డ్రా చేసేటటువంటి అవకాశం ఉండదు. కొన్ని కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అవి కోర్టుల్లో ఉన్నాయి. అది కూడా చాలా కొద్ది కేసులు మాత్రమే, అవి కూడా త్వరలో విత్డ్రా అవుతాయి. మా ప్రజాప్రతినిధులకి సపోర్టివ్గా వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి ఉద్దేశంతో ఐపాక్ టీము వాళ్ళకి అనుబంధంగా పనిచేస్తుందే కానీ మా శాసనసభ్యుల మీద కానీ మంత్రుల మీద కానీ అధికారం చలాయించేదానికి ఐపాక్ టీం తీసుకురాలేదు. సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, వాళ్ళు మళ్ళీ తిరిగి గెలిచేదానికి ప్రజల మన్నలను పొందేదానికి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మనకు ఉపయోగపడతాయన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి.